तेलुगुदेशं पार्टी अधिनेता नारा चंद्रबाबु नायडू अरेस्ट्नु खंडिस्तू जरुगुतुन्न निरसन दीक्षलो भागंगा विशाख जिल्ला तेलुगुदेशं पार्टी कार्यालयं वद्द पार्लमेंट एससी सेल अध्यक्षुडु बुडुमूरु गोविंद आध्वर्यंलो निरसन दीक्ष कार्यक्रमं जरिगिंदे। ई संदर्भंगा गोविंद माट्लाडुतू मच्चलेनि नेता चंद्रबाबु नायडू अनि सुदीर्घ अनुभवं कलिगिन चंद्रबाबुनु अक्रमंगा अरेस्ट चेशारनि अन्नारु। 2024 चंद्रबाबु मुख्यमंत्री अवतारने कक्षतो इटुवंटि चर्यलकु पाल्पडुतुन्नारनि जगन प्रभुत्वंपै विरुचुकुपड्डारु। प्रजलंता गमनिस्तुन्नारनि వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి జాన్ ఈతరపాక సుజాత తదితరులు పాల్గొన్నారు। పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి। పార్లమెంట్ అసెంబ్లీ ఆధ్వర్యంలో దళితులందరూ కలిపి ఈ యొక్క జిల్లా పార్టీ కార్యాలయంలో ఈ యొక్క నిరసన దీక్ష చేపట్టడం జరిగింది। దీని ముఖ్య ఉద్దేశం అంటే మా నాయకుడు ప్రీతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్న తరుణంలో విశాఖపట్నం పార్లమెంట్ ఆఫీస్ వద్ద దళితులందరూ కలిసి ఏకపక్షమే అందరూ కూడా మా నాయకుడిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అని నినాదాలు చేస్తూ అన్యాయంగా మా నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్తూ, ఎందుకంటే మా నాయకుడు గత 40 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం గల నాయకుడు, రాష్ట్రంలో ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, 2 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి, ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసి సుదీర్ఘ అనుభవం రాజకీయాల్లో ఉంది। ఈ 40 సంవత్సరాలు ఆయన మీద ఎటువంటి మచ్చ కూడా లేదు, కానీ ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయన్ని ఏదో విధంగా మచ్చ చూపించాలనే ఉద్దేశంతో ఆయన 16 నెలలు జైల్లో ఉన్నాడు। మిగతా వాళ్ళు కూడా అదేవిధంగా జైలుకి వెళ్ళాలనే ఉద్దేశంతో మా నాయకుడి మీద ఈ యొక్క అక్రమ కేసులు బనాయించడం జరిగింది। ఈ అక్రమ కేసులు ఎన్ని పెట్టినా సరే మా నాయకుడు ఎదిరితాడు తప్ప అక్రమ కేసులు భయపడి వెనక్కి తగ్గే నాయకుడు కాదు। అలాగే మా నాయకుడు యువగలం పేరుతో నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వివిధ నియోజకవర్గాల్లో యువతతో మమేకమై వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించి అక్కడక్కడ తెలుసుకుంటూ రేపొద్దున్న రానున్న 2024 ఎలక్షన్లో సమావేతం అవుతుంటే, ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక పార్లమెంట్ నియోజకవర్గ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ తిరిగి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా చైతన్యవంతులు చేస్తున్నారు। అలాగే మా యొక్క పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు కూడా సమ్మతి తెలియజేసి వాళ్ళు కూడా మాకు కూడా సమ్మతి సంఘీభావం తెలియజేసి ఈ ముగ్గురు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న తరుణంలో ఏదో విధంగా ఈ చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపిస్తే రేపొద్దున 2024 ఎలక్షన్లో మనం ముందుకెళ్ళొచ్చిన ఉద్దేశంతో పెట్టిన కేసు తప్ప ఆయన నిజంగా ఎటువంటి ఈ యొక్క కేసులు కూడా ఆయన తప్పు చేయలేడు, ఆయన తప్పు చేయడు కూడా, ఎందుకంటే సుదీర్ఘ అనుభవం రాజకీయాల్లో 40 సంవత్సరాలు బట్టి రాజకీయంలో యొక్క ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత పనిచేసిన వ్యక్తి, ఎప్పుడు ఏనాడు కూడా ఆయన మీద ఎటువంటి కేసులు లేవు। ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి కేవలం ఆయన ఇరికించాల ఉద్దేశంతో ఇరికించి ఈ యొక్క చర్యలు చేపడుతున్నాను। అలాగే ఈ యొక్క నిన్న మన రాజమండ్రి జైల్లో చూస్తే మా నాయకుడు ఆరోగ్య విషయం కూడా చాలా ఆందోళన చెందుతున్నాం। రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందుతున్నారు, ఎందుకంటే ఆయన్ని ఒక సాధారణ ఖైదీగా పెట్టిన ఒకటి సెల్లో పెట్టేసి ఆయన చిత్రహింసలు చేస్తున్నారు। మా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆయనకు వెంటనే ఏసీ ప్రొవైడ్ చేయాలని, సకల సౌకర్యాలు ప్రొవైడ్ చేయాలని, వెంటనే ఈ యొక్క స్క్వాష్ పిటిషన్ ద్వారా ఆయన బయటకు వచ్చి రేపు పొద్దున్న రానున్న 2024 ఎలక్షన్లో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అలాగే దళితులందరూ కూడా ఏకమై ఈ యొక్క మేనమావ చెప్పిన ఒక జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తామని చెప్పేసి ఈ యొక్క మీకు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం।